हेलो गाइस वेलकम बैक टू अवर चैनल सीवे तेलुगु फैक्ट्स ఈ వీడియోలో మనం టాప్ 10 ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ ఫ్యాక్ట్స్ తెలుసుకుందాం. వీడియో ఎండ్ వరకు చూడండి, చూశాక మీరే కామెంట్ చేస్తారు లైక్ ఏం చెప్పావరా. సో వీడియో ఎండ్ వరకు చూడండి, తప్పకుండా మీరు మీ మనసును మార్చుకొని ఛానల్ ని సబ్స్క్రైబ్ చేస్తారు. ఏయ్ మనసు మార్చుకుందా. ఫ్యాక్ట్ నంబర్ 5, మన హ్యూమన్ యాక్టివిటీస్ వల్ల వాళ్ళలో చాలా రకాల క్రియేచర్స్ ఎండేంజర్ లిస్ట్ లోకి వెళ్తున్నాయి. వాటిలో చాలా క్రియేచర్స్ మన ఎకోసిస్టమ్ తో ముడిపడి డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ గా మనల్ని కాపాడేటివి ఉన్నాయి. అయితే 1980 వరకు సౌత్ ఏషియాలో 3 రకాల వల్చర్ జాతులు 40 మిలియన్ కి పైగా ఉండేవి. బట్ నౌ 2017 వరకు ఎన్ని మిగిలాయో తెలుసా? కేవలం 19,000. 40 మిలియన్ ఎక్కడ, 19,000 ఎక్కడ. అయితే ఇవి అంతరించిపోవడం వల్ల మనకి ఏంటి నష్టం అనుకుంటున్నారా? రాబందుల సంఖ్య తగ్గడం వల్ల మన హ్యూమన్ కి డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ గా చాలా ఎఫెక్ట్స్ ఉన్నాయి. లైక్ చనిపోయిన అండ్ కుళ్ళిపోయిన మాంసాన్ని తినే రాబందులు అంతరించిపోవడం వల్ల వాటిని తినే ఫెరల్ డాగ్ అండ్ కాకుల సంఖ్య పెరిగింది. ఫెరల్ డాగ్స్ నుండి రేబీస్ కేసులు పెరిగాయి అరౌండ్ వరల్డ్ లో, మన ఇండియాలోనే ఎక్కువ. కాకుల నుండి పౌల్ట్రీ, పెంపుడు పక్షులు అండ్ మానవులకు ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంది. ఎలా అంటే, అవి కుళ్ళిన జంతువులను తిని వాటిలో ఉన్న బ్యాక్టీరియా అండ్ వైరస్ ని మన మధ్యలో తిరుగుతూ స్ప్రెడ్ చేస్తుంటాయి. అసలు రాబందులు ఇంత తక్కువ టైం స్పాన్ లో వాటి సంఖ్య అంతల తగ్గడానికి కారణం ఏంటో తెలుసా? 2003 లో రాబందులు అంతరించుకోవడానికి కారణాలు ఏంటని డాక్టర్ లిన్సే ఓక్స్ అండ్ అతని టీం చేసిన రీసెర్చ్ లో డైక్లోఫెనిక్ అని తెలిసింది. 1990 నుండి డైక్లోఫెనిక్ అనే మందుని పశువులకి ఇమ్యూనిటీ పెంచి ఫీవర్ అండ్ స్వెల్లింగ్ ను తగ్గించడానికి ఈ మందుని అధిక మొత్తంలో వాడారు. ఇలా డైక్లోఫెనాక్ తో ట్రీట్మెంట్ జరిగి చనిపోయిన పశువులని ఈ వోల్చర్స్ తినడం వల్ల అవి మరణించాయి. జస్ట్ 1% డైక్లోఫెనాక్ పశువుల డెడ్ బాడీలో ఉంటే వాటిని తిన్న వోల్చర్స్ 60-90% వరకు చనిపోతాయి. అంత ప్రమాదకరమైన డైక్లోఫెనాక్ ఎనిమల్ డెడ్ బాడీస్ లో ఎంత కనబడిందో తెలుసా? 10%. ఇది సరిపోదా 90% వల్చర్ అంతానికి? అండ్ రాబందులు కుళ్ళిపోయిన మాంసాన్ని తిని ఎలా డైజెస్ట్ చేసుకుంటాయని మీకు ఏమైనా డౌట్ వచ్చిందా? నాకైతే వచ్చింది. దెన్ దాని నుండి ఫ్యాక్ట్ వచ్చింది, వల్చర్స్ కడుపులో ఉండే హై కాన్సెంట్రిక్ యాసిడ్, దీని పిహెచ్ వాల్యూ చాలా తక్కువ. సో ఈ యాసిడ్ వల్ల ఫ్లెష్ ఈజీగా డైజెస్ట్ అయ్యి అండ్ కుళ్ళిన కలబెరాల మీద ఉండే బ్యాక్టీరియాని ఈజీగా చంపేవి. ఫ్యాక్ట్ నెంబర్ 4, క్యాట్స్ ఫుడ్ కోసం ఎలుకలను వేటాడుతాయి. బట్ ఫర్ ఎ చేంజ్, ఎలుకలే క్యాట్స్ వెంట తిరుగుతే ఇది ఇంపాసిబుల్ కదా? బట్ టీగోండి అనే పారాసైట్ సోకిన ఎలుకలతో పాసిబుల్ అవుతుంది. ఈ టీగోండి అనే పారాసైట్ క్యాట్స్ స్టమక్ లో రీప్రొడక్షన్ జరుపుతాయి. సో ఇలా ఇన్ఫెక్ట్ అయిన ఎలుకలలోని ఈ పారాసైట్ రీప్రొడక్షన్ కోసం అవి వోస్ట్ అయిన ఎలుకలని పిల్లుల దగ్గరికి తీసుకెళ్తుంది. క్యాట్స్ ఎలుకలను చంపి తినడం వల్ల ఈ పారాసైట్ పిల్లుల కడుపులోకి వెళ్లి రీప్రొడక్షన్ జరుపుతాయి. అందుకే క్యాట్స్ మలానికి ప్రెగ్నెంట్ ఉమెన్ ని దూరంగా ఉండమంటారు. క్యాట్స్ మలంలో ఉండే ఈ పారాసైట్ మనకి డైరెక్ట్ ఎఫెక్ట్ చూపకుండా ప్రెగ్నెంట్ తో ఉన్న ఉమెన్ కడుపులోని పిండం మెదడుని దెబ్బతినేలా చేస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 3, అబెటమ్నోఫిలియా. ఇది ఒక టెర్రిఫైయింగ్ మెంటల్ డిజార్డర్. దీనిని బాడీ ఇంటిగ్రేటెడ్ డిజార్డర్ అండ్ ఎంప్యూటీ ఐడెంటిటీ డిజార్డర్ అని కూడా పిలుస్తారు. అబెటమ్నోఫిలియా అనేది న్యూరలాజికల్ డిజార్డర్. ఈ డిజార్డర్ ఉన్న వాళ్ళు వాళ్ళ బాడీలోని హెల్తీ పార్ట్స్ ని కట్ చేయడం ఆర్ డ్యామేజ్ చేయాలనే వింత కోరికతో ఉంటారు. ఈ డిజార్డర్ ఎలా వస్తుందని పర్ఫెక్ట్ గా తెలియనప్పటికీ మన బ్రెయిన్ లో కుడి ప్యారిటల్ లోబ్ దెబ్బతినడం వల్ల వచ్చే ఛాన్స్ ఉందని నమ్ముతున్నారు. సో వీళ్ళకున్న వింత కోరిక వల్ల సర్జన్స్ కత్తిరించకుంటే వాళ్ళకి వాళ్ళ డ్యామేజ్ చేసుకుంటారు అంట. సో కొంతమంది సర్జన్ చేతిలో హెల్తీ పార్ట్స్ ని తొలగించబడిన వాళ్ళు చాలా మంది హ్యాపీగా ఉన్నారంట. ఫ్యాక్ట్ నెంబర్ 2, స్పైనల్ కార్డ్ ఇంజురీ అయిన వాళ్ళు నడవలేరు కదా, సో వాళ్ళ కోసం ప్రెసెంట్ జనరేషన్ లో కంప్యూటరైజ్డ్ వీల్ చైర్స్ డెవలప్ చేశారు. ఈ వీల్ చైర్స్ ని చేతులతో ఆర్ కాళ్ళతో ఆపరేట్ చేస్తారు. వీటిని ఆపరేట్ చేయడానికి లిటిల్ మూవ్మెంట్స్ ఉన్నా సరిపోద్ది. అయితే హై లెవెల్ స్పైనల్ కార్డ్ ఇంజురీ అయిన వాళ్ళు ఇలా చేతులు కాళ్ళు కూడా కదలచలేరు కదా, సో అలాంటి వాళ్ళ కోసం జార్జియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వాళ్ళు టంగ్ డ్రైవ్ సిస్టమ్ తో వీల్ ని డెవలప్ చేశారు. ఈ టంగ్ డ్రైవ్ సిస్టమ్ వీల్ చైర్ ని జస్ట్ నాలుకతో మూవ్ చేస్తూ ఆపరేట్ చేయొచ్చు. ఫ్యాక్ట్ నెంబర్ 1, అరౌండ్ వరల్డ్ ప్రతి ఇంట్లో ఎక్కువగా వంటలు చేసేది మదరే, అంటే ఆడవాళ్ళు. బట్ యాజ్ పర్ సైన్స్ ద బెస్ట్ కుక్ ఎవరో తెలుసా? మగవాళ్ళే. ఫ్యాక్ట్ చిన్నగా ఉంది కాబట్టి వాళ్ళలో ద బెస్ట్ చెఫ్ ఎవరు అనేది కూడా ఇందులోనే కలిపిద్దాం. అయితే కుకింగ్ లో బెస్ట్ చెఫ్ ని ఫైనల్ చేసేది మిచిలిన్ స్టార్స్ తో. సో ఇలా ఫ్రెంచ్ డిషెస్ తో 17 మేకర్ స్టార్స్ ని హోల్డ్ చేసి అలెన్ డుకాసే అనే చెఫ్ ప్రెసెంట్ వాళ్ళలో ద బెస్ట్ లివింగ్ చెఫ్ గా ఉన్నాడు. 2015 లో ఇతను చేసిన ఫుడ్ డిషెస్ ని ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ లోని ఆస్ట్రోనేట్ కి పంపాడు. ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్. అండ్ ఇంతవరకు వచ్చారంటే మీకు వీడియో ఖచ్చితంగా నచ్చే ఉంటుంది. సో ప్లీజ్ వీడియోని లైక్ చేసి మీ ఒపీనియన్ అర్ మీకు ఏ ఫ్యాక్ట్ నచ్చిందో కింద కమెంట్ చేయండి. మన ఛానల్ 1K ఫ్యామిలీకి చాలా దగ్గరలో ఉంది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ గివ్ ఏ స్ట్రెంత్ ఫర్ మోర్ వీడియోస్. ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు మీ నేమ్ కింద కమెంట్లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మీకు స్పెషల్ అనౌన్స్మెంట్ ఉంటుంది. జై హింద్.